మునుపటి వీడియోలో విద్యార్థులతో పఠనా సామర్థ్య మూల్యాంకన సాధనాన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాము మీరు ఉపాధ్యాయులైతే లేదా పిల్లల సమూహంతో పనిచేస్తుంటే మీరు పరీక్షించిన పిల్లలందరి ఫలితాలను మీరు ఒక దగ్గర ఉంచాలి ఇలా చేయడం వల్ల మీరు ప్రతి ఒక్క విద్యార్థి ఎలా చదువుతున్నాడో మాత్రమే కాకుండా మొత్తం సమూహం లేదా తరగతి ఎలా చదువుతోందో కూడా మీకు తెలుస్తుంది ఈ వీడియోలో మొత్తం సమూహం లేదా తరగతి యొక్క ఫలితాలను ఎలా నమోదు చేయాలో మరియు ఎలా ఉపయోగించాలో నేర్చుకుంటాము ఈ నమోదు పట్టికను చూద్దాం ఒక పిల్లవాడి అత్యున్నత స్థాయిలో గుర్తించబడ్డాడు అని చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి అంటే ఇంతకు ముందు వీడియోలో రాజును ఒకసారి గుర్తు చేసుకోండి అతను పేరా మరియు కథ రెండింటినీ సరళంగా మరియు ధారాళంగా చదవగలిగాడు అందువల్ల అతన్ని స్థాయిలో గుర్తించడం జరిగింది మరోవైపు రాణి పేరా చదివింది కానీ కథ చదవలేకపోయింది అందువల్ల ఆమె పేరా స్థాయిలో గుర్తించబడింది ఇతర పిల్లల్ని కూడా ఇదే విధంగా గుర్తించవచ్చు ఇప్పుడు ప్రతి పఠన స్థాయిలో నమోదు చేయబడిన పిల్లల సంఖ్యను లెక్కించండి మీ పఠన సారాంశ పట్టిక ఇలా ఉంటుంది ఈ ఫలితాల అర్థం ఏమిటో మీరు సరళమైన మాటల్లో చెప్పగలరా రాజు మరియు బాల కథను సులభంగా చదవగలిగారు కావున వారిని కథా స్థాయిలో గుర్తించడం జరిగింది రాణి అక్షరాలు పదాలు మరియు పేరా చదవగలిగింది కానీ కథ చదవలేదు ఆమెను స్థాయిలో గుర్తించడం జరిగింది సురేష్ మరియు సౌమ్య అక్షరాలు మరియు పదాలను చదవగలిగారు కానీ పేరాను మరియు కథను చదవలేకపోయారు వారిని పదాల స్థాయిలో గుర్తించడం జరిగింది మీనా ప్రియ మరియు రాము అక్షరాలు చదివారు కానీ పదాలు చదవలేకపోయారు అందువలన వారు అక్షరాల స్థాయిలో గుర్తించబడ్డారు రవి మరియు కవిత అక్షరాలను కూడా చదవలేకపోయారు కాబట్టి వారిని ప్రారంభ స్థాయిలో గుర్తించడం జరిగింది ప్రతి విద్యార్థి యొక్క స్థాయిని అర్థం చేసుకోవడానికి మరియు మొత్తం తరగతి స్థాయిని అర్థం చేసుకోవడానికి మీరు ఇలాంటి పట్టికను ఉపయోగించవచ్చు ప్రారంభంలో నమోదు చేసిన స్థాయిలను బేస్ లైన్ అంటారు ఇప్పుడు మీకు ప్రతి విద్యార్థి యొక్క స్థాయి తెలుసు కాబట్టి మీరు వారి పఠనా స్థాయి అభివృద్ధికి ఎలా సహాయం చేయాలో ఆలోచించాలి ప్రతి విద్యార్థి కథా స్థాయికి చేరుకునే మార్గాలను మీరు ఆలోచించగలరా రాణి సురేష్ మరియు సౌమ్యలను చదవడంపై సాధన చేయిస్తే వారు ఐదు నుండి పది రోజుల్లో స్థాయికి సులభంగా చేరుకుంటారు రవి కవిత వంటి పిల్లలకు అక్షరాలను గుర్తించడం సరళమైన ధ్వనిపూరిత పదాలు గుర్తించడం మరియు చదవడం నేర్పించాలి మీరు విద్యార్థులతో కొంతకాలం పనిచేస్తూ ఉంటే వారి పఠనా స్థాయి మెరుగుపడుతుంది మీరు వారి పురోగతి తరచూ గమనించడానికి మధ్యమ మరియు అంతిమ పరీక్షలను నిర్వహించవచ్చు మీరు మరియు విద్యార్థులు కలిసి పనిచేసినట్లయితే కొద్ది కాలంలోనే చాలా మంది పిల్లలు పేరా లేదా కథా స్థాయికి వెళ్ళినట్లు మీరు గమనిస్తారు అయితే మీరు ఈ వీడియోలో ఏం నేర్చుకున్నారు ప్రతి విద్యార్థి యొక్క ఫలితాలను ఎలా నమోదు చేయాలో మీరు నేర్చుకున్నారు సమూహంలోని విద్యార్థులందరి పఠనా స్థాయిని ఎలా క్రోడీకరించాలి ఈ ఫలితాలను సరళమైన పద్ధతిలో ఎలా చూడాలో మరియు ఎలా అర్థం చేసుకోవాలి మొదలైన అంశాలను నేర్చుకున్నాం